64 భక్తులకు ఎలవేల్పుగా విరాజిల్లుతున్న ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది సప్తముఖ కాలసర్ప మహా గణపతిగా దర్శనమిస్తున్నాడు. ఏడు ఆదిశేషుల పడగల నీడలో ఏడు ముఖాలతో 14 చేతులతో లక్ష్మీ సరస్వతి సమేతుడై 57 అడుగుల ఎత్తు 27 అడుగుల వెడల్పుతో నిండైన రూపంలో భక్తులకు కనువిందు చేస్తున్నాడు. ఇవాల్టి నుంచి 11 రోజుల పాటు పూజలు అందుకోనున్నాడు. కాసేపట్లో శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద నేతృత్వంలో ప్రధాన అర్చకుల తొలి పూజ నిర్వహించనున్నారు. మంత్రులు నాయని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ పి విజయారెడ్డి ఈ పూజకు హాజరవుతారు. మహాలంబోదరుడికి ఉదయం 7 గంటల నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేతన్నలు స్వహస్తాలతో రూపొందించిన 75 అడుగుల కండువ జంజాన్ని స్వామి వారికి సమర్పించారు. అంతకుముందు వాటిని సెన్సేషన్ థియేటర్ రోడ్డు మీదుగా గుర్రపు బగ్గీలో మేళ తాళాలు కోలాటాల మధ్య ఊరేగిస్తూ మండపానికి చేరుకుంటారు. అలాగే గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన 75 అడుగుల గరికమాల అలంకరించారు. 10:52 స్వామి వారికి అతిథులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సరిగ్గా 11:52 తొలి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా సప్తముఖుడి ప్రాణ ప్రతిష్టాపనోత్సవం జరుగుతుంది. అనంతరం భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తారు.